అన్ని స్కూల్స్ లో విజయ దివస్ జరపాలన్న గవర్నర్ విద్యార్థుల్లో విజయ ఉత్సాహాన్ని నింపాలని పిలుపు ఈడి నోటీసులు చమత్కారంగా ఉన్నాయి ఏ కేసులో ఇచ్చారో తెలియదు నోటీసులు వస్తాయని ముందే చెప్పిన సంజయ్ కేసేస్తానన్న రోహిత్ రెడ్డి కలుషిత నీరు వస్తున్నాయి అంటున్న పలు కాలనీల ప్రజలు వాటర్ బోర్డ్ అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపణలు ఆవుపేడతో అందమైన హ్యాండీక్రాఫ్ట్స్ మంచి రెస్పాన్స్ ఉందంటున్న తయారీదారులు पायलट रोहित रेड्डी पोदन ईडी नोटिस ईडी नोटिस चमत्कारंगा उंदन्नारु इलांटी केस विवरालु लेकुंडा तन बायोडेटा मात्रमे अडिगारन्नारु तनकु ईडी नोटिस इस्तुंदनी बंडी संजय की मुंदे एला तेलुसनी प्रश्निंचारु पायलट रोहित रेड्डी ईडी नोटिस भयपडेदी लेदु तग्गेदे लेदु अन्नारु तनकु ईडी नोटिस इस्तुंदनी मुंदे चेप्पिन बंडी संजय पै केस वेस्तानन्नारु कर्नाटक ड्रग्स केसुलो तनकु नोटिसुलु रालेदन्नारु रोहित रेड्डी నాకు ఈడి నోటీసులు వచ్చిన మాట వాస్తవం ఈడి నోటీసు నాకు పొద్దున ఈడి డిపార్ట్మెంట్ నుంచి మా నివాసానికి వచ్చి మరి నాకు నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం ఆ ఈడి నోటీస్ ని నేను మొత్తం పరిశీలించడం జరిగింది అయితే ఈ ఈడి నోటీసు అసలు ఒక చమత్కారంగా ఉంది ఇది ఇది ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇటువంటి ఈడి నోటీస్ చూడలేదు అని చెప్పి కొంతమంది న్యాయవాదులు చెప్తా ఉన్నారు అయితే ईडी नोटिस वालू एटुवंटी क्राइम रिलेटेड गानी एटुवंटी केस रिलेटेड गानी एटुवंटी सब्जेक्टेड क्राइम गानी एलिगेशन गानी कंप्लेंट गानी एदी कुडा मली ईडी नोटिस लेकपोवडमु चाला आश्चर्यकरंगा उंदी मरी ईडी नोटिस वालू ना बयोडेटा अडिगिनारु लिटरल गा मरी ना बयोडेटा कावालंटे आन्लाइन लो नेनु सब्मिट चेसिना एलक्षन अफिडविट चूसिना सरिपोतदी मरी बंडी संजय गारु मोन्ना नाकु नोटिस वस्तदनि चेप्पडमु मरी आयन चेप्पिन विधंगा ई रोजु नाकु नोटिस रावडमु मरी इदि एंदि अनेदि नाकु एं अर्थं काकोच्चिंदि अंटे ईडीआई सीबीआई ऐटीलु इवि बंडी संजय किंद पनि चेस्तुन्न संस्थल लेक देशंलो उन्न अत्यधिक स्थानंलो उन्न रेग्युलेटरीस अनेदि इप्पुडु प्रजलंदरिकी कूडा क्वेश्चन मार्क गा मारिंदि నేను ఇదే బండి సంజయ్ కి అడుగుతా ఉన్నా ఆయనకి ఏమైనా భవిష్యవాణి తెలుసా లేదంటే ఆయనకి ఏమైనా జ్యోతిషం తెలుసా నాకు నోటీస్ వస్తదనే విషయం ఎలా తెలుసు బండి సంజయ్ కి అని చెప్పి నేను ఈ రోజు బహిరంగంగా పాత్రికే మిత్రుల ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను ఆయన తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అంతే కాదు ఈ రోజు మీరు గమనించినట్లయితే కేవలం ఈ నోటీస్ ఇచ్చేసి మొన్న బీజేపీ వాళ్ళ గుట్టుని నేను ఏదైతే రట్టు చేసినో ఆ గుట్టు రట్టు చేసినందుకే ఈ రోజు వాళ్ళు అది సహించలేక ఈ రోజు నాకు ఈ నోటీస్ పంపించారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను న్యాయపరంగానే ఈ నోటీస్ కి బదులిస్తాను తప్పకుండా సంబంధిత న్యాయవాదులతో మాట్లాడి మరి దీనికి ఏ విధంగా వివరించాలి అనేది నిర్ణయం తీసుకుంటాము అయితే మొన్న ఇంకో విషయం కూడా అన్నాడు బండి సంజయ్ ఏదో నాకు డ్రగ్స్ రిలేటెడ్ ఒక ఇష్యూ ఉంది కర్ణాటక నుంచి నాకు ఇంతకు ముందు నోటీసులు వచ్చాయి కర్ణాటక డ్రగ్స్ కేసులో ఇంకా తోడితే ఎన్నో విషయాలు బయటపడతాయి అని చెప్పేసి ఎన్నో ఆహాభావాలతోనే ఆయన చెప్పడం మనకందరికి తెలిసిన విషయమే నేను బండి సంజయ్ గారితో ఒకటే చెప్తా ఉన్నాను మీరు నాకు నిజంగా నోటీసులు వచ్చాయి అని చెప్పి యాదగిరిగుట్టకి వచ్చి మీరు అదే తడిగుట్టలతో ప్రమాణం చేస్తారా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా నేను ఈ రోజు అయ్యప్ప దీక్షలో ఉన్నా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా మరి నాకు నోటీసులు ఎప్పుడు వచ్చాయి కర్ణాటక డ్రగ్స్ కేసులో నాకు కర్ణాటక పోలీస్ వాళ్ళు ఎప్పుడు నన్ను విచారించారు అని చెప్పి నేను మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అది కూడా తడిగుడ్డలతో యాదగిరిగుడ్డలో ప్రమాణం చేసి చెప్పాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను బండి సంజయ్ ఈరోజు ఈడీలు సిబిఐలు ఐటీలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులపైనే ఎందుకు వస్తా ఉన్నారు మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీకు తొత్తులుగా ఉన్న బిజినెస్ హౌసెస్ మీద ఎందుకు వస్తలేరని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు అదాని కావచ్చు అంబానీ కావచ్చు మరి వాళ్ళకి ఎందుకు నోటీసులు వస్తలేవు మరి వాళ్ళని ఎందుకు మీరు వివరణలు అడుగుతలేరు ఈరోజు నాకు ఎటువంటి కేసుతో సంబంధం లేకపోయినా నాకు ఈరోజు ఈడీ నోటీస్ పంపించడం ఇది ఎంత కిరాతకం అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా మరి దీన్ని ముందే నువ్వు చెప్పడము మరి ఈ విషయం నీకు ముందే ఎలా తెలుసు అని చెప్పి కూడా మేము నీ మీద కేసు వేయబోతా ఉన్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ
తప్పకుండా దీనిపైన పూర్తి విచారణ చేయాలని చెప్పి మేము కూడా సింగిల్ జడ్జ్ తో విచారణ జరిపి మరి ముందే బండి సంజయ్కి ఎలా తెలుసు మరి మాకు నోటీస్ వస్తా ఉందని చెప్పి దీనిపైన పూర్తి విచారణ చేయాలని చెప్పి మేము కూడా న్యాయ వ్యవస్థని అప్రోచ్ కాబోతా ఉన్నాం తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం న్యాయపరంగా చేసుకుంటాం నేను చెప్తా ఉన్నా ఎవ్వరు ఎన్ని బెదిరించినా ఎవ్వరు ఎన్ని ఆరోపణలు చేసినా ఎవ్వరు ఏది చెప్పినా రేపటి రోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు తప్పకుండా మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఏదో చేస్తామని చెప్పి మీరు కలలు కన్నారు తప్ప ఇక్కడ తెలంగాణ సమాజం అవన్నీ కూడా ఏది కూడా నమ్మే ప్రసక్తే లేదు తప్పకుండా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీకు బుద్ధి చెప్తాము అని చెప్పి నేను తెలియజేస్తూ మరి అదే విధంగా యాదగిరిగుట్టకు ఎప్పుడు వస్తున్నావ్ నేను రానికి తయారున్నా అదే తడిగుట్టలతో ప్రమాణం చేసి చెప్పు మరి నాకు నోటీసులు ఎప్పుడు వచ్చినాయి నన్ను ఎప్పుడు కర్ణాటక పోలీస్ వాళ్ళు విచారణ చేసిర్రు మరి నువ్వు డేట్లతో సహా ఆధారాలతో సహా నువ్వు తడిగుట్టలతో ప్రమాణం చేసి చెప్పాలని చెప్పి నేను బండి సంజయ్తో తెలియజేస్తూ హెచ్చరిస్తూ మరి ముగిస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని స్కూల్స్ లో విజయ దివస్ వేడుకలు జరపాలన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై విద్యార్థుల్లో విజయోత్సవాన్ని నింపాలన్నారు విజయ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు పాకిస్తాన్ ఆర్మీపై 30 రోజుల యుద్ధం తర్వాత భారత సైన్యం విజయం సాధించిన రోజే విజయ దివస్ అన్నారు తమిళిసై And our army was very successful and defeating Pakistan. And I am really very pleased to pay homage to our martyrs and our youngsters to should celebrate occasions like this. Every school should celebrate. Every organization should celebrate. When we celebrate such such programs, only youngsters will know about the sacrifices of our army, our martyrs. Who have sacrificed their life for the sake of strengthening our border, for strengthening our country, for safeguarding the border of our country, and to safeguarding the rights of our country. So everyone should celebrate, and I am appealing to the government, state government, so these days should be celebrated in each and every school, so that the children also will be much aware about the sacrifices of our martyrs. ఖైరతాబాద్ నియోజకవర్గంలో జనంతో మమేకం కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి బంజారాహిల్స్ డివిజన్ శ్రీరామ్నగర్ బస్తీలో 225, 226, 227 బూత్ స్థాయి కమిటీల సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బస్తీలో పర్యటించి జనం సమస్యల్ని తెలుసుకున్నారు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు చింతల కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షులు వినయ్ మోదిరాజ్ బీజేపీ నేతలు బద్దం మహిపాల్ రెడ్డి రాఘవరెడ్డి నియోజకవర్గ కన్వీనర్ గడ్డం వెంకటస్వామి పాల్గొన్నారు హైదరాబాద్ జలమండలి వరుస విమర్శలు ఎదుర్కొంటోంది నగరంలోని చాలా ప్రాంతాల్లో కలుషిత నీరు వస్తోందని ఆరోపిస్తున్నారు జనం కలుషిత నీరు తాగి హాస్పిటల్స్ పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్న వర్షం కురిసినా గల్లీల నుంచి మెయిన్ రోడ్ల వరకు డ్రైనేజీలు పొంగి పొడుతున్నాయన్నారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వరుస విమర్శలు ఎదుర్కొంటోంది ఒక్క నీటి విడుదలలోనే కాదు డ్రైనేజ్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం ఆలస్యం లాంటి అనేక అంశాలు సరిగ్గా ఫోకస్ చేయడం లేదన్న ఆరోపణలున్నాయి హైదరాబాద్ నుంచి మొదలుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు వరకున్న ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేస్తుంది వాటర్ బోర్డు అయితే ఆ నీళ్లు కూడా సరిగా రావడం లేదని ప్రజలతో పాటు నగర కార్పొరేటర్లు చెబుతున్నారు మనకు 20,000 లీటర్లు ఉచితంగా ఇస్తున్నప్పుడు మన దగ్గర 20,000 లీటర్ వస్తుందా దాన్ని గమనించాలి ఎందుకంటే 15 రోజుల వచ్చే వాటర్లో మనకు రోజు 1000 లీటర్లు ఇచ్చినా కానీ 15,000 అవుతాయి ఏ విధంగా ఈ అధికారులు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు నిన్న మొన్న వాటర్ వర్క్స్ ఎండి పెట్టి ఖచ్చితంగా వసూలు చేస్తామని వారు ఇవ్వకుంటే కట్ చేస్తామని ఈ విధంగా మనకు బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉంది నగరంలోని చాలా ప్రాంతాల్లో నీళ్లు కలుషితంగా వస్తున్నాయని వాపోతున్నారు జనం కొన్ని నెలల కిందట మాదాపూర్లోని గుట్టల బేగంపేట బస్తీలో కలుషిత నీళ్లు వచ్చాయని అవి తాగి పలువురు చనిపోయి వందల మంది ఆసుపత్రి పాలయ్యారని స్థానికులు ఆరోపించారు ఈ ఘటన అప్పుడు పెద్ద సంచలనం రేపింది దాని తర్వాత కొన్ని రోజులకే కలుషిత నీళ్లు వస్తున్నాయని మహిళలు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపారు
రీసెంట్ గా మైలార్ దేవుపల్లిలోని మొగల్స్ కాలనీలో కలుషిత నీళ్లు వచ్చాయని, అవి తాగడం వల్ల ఇద్దరు చనిపోయారని, చాలా మంది ఆసుపత్రి బారిన పడ్డారని స్థానికులు తెలిపారు. చాలా రోజుల నుంచి కలుషిత నీళ్లు వస్తున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కలుషిత నీళ్లు రావడం లేదని, సురక్షితమైన మంచి నీళ్లే వాటర్ బోర్డు సప్లై చేస్తుందని వాటర్ బోర్డు ఆఫీస్ నుంచి ఒక నోటు విడుదల చేశారు. పొల్యూషన్ ఉంటుంది, అన్ని ఉంటుంది. మెయిన్ గా మనం తాగేది వాటరే. మెయిన్ గా ఏంటంటే వాటర్ తోటి ఏదైతే కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే స్మెల్ కూడా వస్తుంది వాటర్ కూడా మనకి. ఎందుకంటే ఒకసారి వదిలిపెట్టినప్పుడు ఏంటంటే స్మెల్ వస్తుంది వాటర్ అనేది. మన స్మెల్ అనేది చూడం, ఎవ్రీడే చూడం కదా మనం స్మెల్ అనేది, దాని వల్ల కూడా ఉంటుంది అన్నమాట. చిన్న వర్షం పడినా నగరంలోని చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొల్లుతున్నాయి. చిన్న బస్తీ నుంచి మెయిన్ రోడ్డు వరకు రోడ్లపై డ్రైనేజీ ప్రవహిస్తున్నా జనం అందులో నుంచి నడవాల్సిన దయనీయ పరిస్థితి ఉంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ లాంటి రిచ్ ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఫైరవుతున్నారు సిటీ జనం. మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లను వాటర్ బోర్డు నిర్మిస్తోంది. 2020-21లో ప్రారంభమైన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం ఈ ఏడాది దసరాలోపే పూర్తవ్వాలి, కానీ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇలా ప్రతి అంశంలోనూ విమర్శలు ఎదుర్కొంటోంది వాటర్ బోర్డు. కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ లో వెనుకబడుతున్నారు. రన్నింగ్ లో నెట్టుకు వస్తున్న లాంగ్ జంప్ వచ్చేసరికి అడుగు వెనక్కి పడుతోంది. ప్రాక్టీస్ చేసి మైదానంలోకి వస్తున్న రన్నింగ్ ఈవెంట్ ముగియగానే లాంగ్ జంప్ కండక్ట్ చేయడంతో తొడ కండరాలు పట్టేయటం, అలసిపోవడంతో కొట్టలేకపోతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 4 మీటర్స్ లాంగ్ జంప్ ఉండటంతో దూకలేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో పాస్ అయిన అభ్యర్థులకు ఇన్నెలే 8 నుంచి ఫిజికల్ టెస్ట్ ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి. పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పరుగు పందెం, ఎత్తు, బరువు, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ లాంటి ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు. దీంతో ఈవెంట్స్ ముందు నుంచే గ్రౌండ్స్ లో గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు అభ్యర్థులు. కానీ ఎంత ప్రాక్టీస్ చేసినా ఫిజికల్ టెస్ట్ లో ఈవెంట్స్ కి మధ్య గ్యాప్ ఇవ్వకపోవడంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతుంది అంటున్నారు. పైగా దేశంలో ఎక్కడా లేని విధంగా 4 మీటర్ల లాంగ్ జంప్ పై అటు వివాదాలు ఏర్పడుతున్నాయి. 4 మీటర్స్ లాంగ్ జంప్ అంటే అది పెద్ద ఈజీ అదే కాదు. 16 మీటర్ కొట్టిన కాలు లేవదు ఫస్ట్. ఆ 4 మీటర్స్ ఆడ ఎట్ట పెట్టిండు, ఆ చైర్మన్కి తెలియాలి, మన గవర్నమెంట్కి తెలియాలి, మన డిపార్ట్మెంట్కి తెలియాలి. షార్ట్ ఫుట్ కూడా అంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయొచ్చు, ఒక 5 టైమ్స్ కూడా అట్లా ఇవ్వచ్చు. ఒక 16 మీటర్స్ కొట్టిన తర్వాత ఎవరైనా కొడతారంటే వాళ్ళని చూపించాలి ఫస్ట్, 4 మీటర్స్ ఎవరైనా కొడతారు అనేది. చాలా ఈజీ అయితే కాదు, మోస్ట్లీ ఒక 10 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం మేమైతే. చదవడం దేవుడు పక్కన పెడతా, కానీ ఫస్ట్ ఈవెంట్ కోసం క్వాలిఫై అవ్వడం అంటే ఇంత కష్టం ఎప్పుడు వల్ల మేము. పురుషులు 1600 మీటర్ల పరుగును 7:15 సెకండ్లలో పూర్తి చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 9:30 సెకండ్ల వ్యవధిలో, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 5:20 సెకండ్లలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ లో పురుషులు కనీసం 4 మీటర్ల దూరం, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 3.5 మీటర్లు, మహిళలు 2.5 మీటర్లు లాంగ్ జంప్ చేయాలి. ఒక్కదానిలో నెగ్గితేనే తర్వాతి దానికి అర్హత ఉంటుంది. అయితే పరుగులో స్వల్పంగానే ఫెయిల్ అవుతున్నా లాంగ్ జంప్ లోనే ఎక్కువ మంది వెనుదిరుగుతున్నారని ఈవెంట్స్ కంప్లీట్ అయిన వారు చెప్పడంతో ముందు స్లాట్ ఉన్నవారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రన్నింగ్ కి లాంగ్ జంప్ కి మధ్య సమయం ఇవ్వకపోవడంతోనే 4 మీటర్లు దూకాల్సిన అభ్యర్థులు లక్ష్యానికి అడుగు దూరంలో నిలుస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా ఈవెంట్స్ కి మధ్య కాస్త గ్యాప్ ఇవ్వాలని కోరుతున్నారు. డిఫికల్ట్ అంటే కొంచెం భయం వేసింది. అసలు యాక్చువల్లీ అయితే రోజు ఈవెంట్ స్టార్ట్ అయ్యాయి కదా, సో అందరిది లాంగ్ జంప్ పడట్లా, సో అది పడకపోవడం వల్ల మాకు భయం స్టార్ట్ అయింది సార్. ఇక్కడ కూడా డిఫికల్ట్. సో యాక్చువల్లీ 69 కొట్టిన తర్వాత ఇది కాళ్ళు ఇవ్వట్లేదు సార్, సారీ ఇది లాంగ్ జంప్ కి. సో టెన్షన్గా ఉంది అసలు. 1600 అంటే ఎండ్యూరెన్స్ కావాలి. సో 1600 ఎండ్యూరెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఎండ్యూరెన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ స్ప్రింట్స్ పోతున్నాయి, 100 మీటర్స్కి రన్నింగ్ తక్కువ అవుతుంది స్పీడ్ అనేది. సో లాంగ్ జంప్ ఒకటి ఏదైనా ఎక్స్క్యూజ్ చేయడానికి ఏమైనా ఉంటే, లేదు 3 టైమ్స్ చాయిస్ ఇస్తున్నారు కదా, అది 5 టైమ్స్ చేయడం, 6 టైమ్స్ ఏదైనా ఎక్స్క్యూజ్ చేస్తే బాగుంటుందని మా ఒపీనియన్. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లో వరుస వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా మరో వివాదం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్కుల్లో అవకతవకలు, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళనలు జరిగాయి. ఇటీవల మొదలైన ఈవెంట్స్ లో మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ లో లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టడంపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ ఈవెంట్స్ లో 3.80 మీటర్లు మాత్రమే ఉంది. ఏపీ, కేరళ, కర్ణాటక, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఒడిషా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, రాజస్థాన్లలో ఈ విధంగా ఉండగా కేవలం తెలంగాణలో మాత్రమే ఎందుకు ఇలా 4 మీటర్లు అని అటు అభ్యర్థులు ఇటు ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దాదాపుగా 20 రాష్ట్రాల్లో లాంగ్ జంప్ 3.8 మీటర్స్ ఉన్నది. కానీ మన దగ్గర కూడా లాస్ట్ నోటిఫికేషన్ వరకు కూడా 3.8 ఉన్నది. కానీ ఇప్పుడు 4 మీటర్స్ చేసిండు. అది దాని ఏంటి అంటే వీళ్ళు కావాలని చాలా దారుణంగా మొత్తం ఈవెంట్ కి మీటర్స్ పెంచి రన్నింగ్ 800 ఉంటే 800 మీటర్స్ ఉంటే 1600 మీటర్స్ చేసిండు. షార్ట్ పుట్ 5.6 ఉంటే 6 మీటర్స్ చేసిండు. ఇన్ని రోజులు రన్నింగ్ పై దృష్టి పెట్టిన వారు ప్రస్తుతం లాంగ్ జంప్ పై ఫోకస్ పెడుతున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పసునూరు రవీందర్ రాసిన పోటెత్తిన పాట పుస్తకం ఆవిష్కరణ గ్రాండ్ గా జరిగింది. కార్యక్రమంలో గద్దర్ సుద్దాల అశోక్ తేజ, విమలక్క, నల్లికంటే శరత్, ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, మిటపల్లి సురేందర్, గోరెట్టి వెంకన్న హాజరయ్యారు. పసునూరి మాటల సూర్యుడు అన్నారు రచయితలు. కార్యక్షేత్రంలో పుట్టిన పాటను పసునూరి కథన క్షేత్రంలోకి తీసుకువెళ్లారన్నారు. పసునూరి ఎందరికో స్ఫూర్తి అన్నారు. ఓటెత్తిన పాటదే నా పాట అన్న. దిస్ ఈస్ ఎ ఫిలాసాఫికల్ డిఫెన్స్. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, అది నువ్వు చెప్తున్నది తప్పు లేదా నువ్వు సరి చేసుకో, లేదా ఎందుకు ఆ పోటెత్తిన పాటనే నా బాట అని గద్దర్ అనేవాడు అంటున్నాడు. నీ అమ్మ నీ గడ్డ ఉంటేనే మంచిగుండనే ఎందుకు తీసినావని మా మిత్రుడు కూడా అన్నాడు. ఇప్పుడు నేను మారినరా, ఇంత తాగుతున్నా ఇంటికాడ బంటున్నా అని చెప్పిన కొట్టండి రా చప్పట్లు. యు మస్ట్ యాక్సెప్ట్ ద ట్రూత్. నిశ్శబ్దం కూడా విప్లవమే. అది చాలా ఫ్రాంక్ ఉండాలి కవి అనేవాడు. కవి తాను ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నా పాలిటిక్స్ ఉన్న వాళ్ళు, నేను చెప్తుంది నేను చెప్పేది ఉండరు. అతని శబ్దం అలా వెళ్ళిపోతుంది. శబ్దానికి రంగు, రుచి, వాసన ఏమి ఉండదు. అది చెప్తున్నాడు అనుభవం మీద. కానీ బలిదశ తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా మాటతో, పాటతో, ఆటతో, గజ్జల సవ్వళ్లతో, డప్పు మోతులతో, డోల్ డప్పు వాయిద్యాలతోటి పోటెత్తినటువంటిది. అందుకే బహుశా దీనికి ఆ పాట పెట్టినట్టుండ్రు, పోటెత్తిన పాట. ఈ పోటెత్తిన పాటకు తిరుగులేదు, మరింత ముందుకు దూసుకుపోతుంది అనేదే నేను అనుకుంటున్నాను. అనుకోవాలి కూడా ప్రతి ఒక్కరు. అసలు పాట లేనటువంటి సభనే లేదు. అసలు పాట లేనటువంటి గ్రూప్ మీటింగ్ల నుంచి లక్షల మందితో కూడినటువంటి బహిరంగ సభల దాకా పాట లేనటువంటి సభలే. అట్లాంటి సభల్లో ఊరూరా వాడవాడన మేము కూడా మబ్బుల 4 గంటలకు గట్టినటువంటి ఘోషిని మళ్ళా రాత్రి 11-12 గంటల దాకా 2 గంటల దాకా ఇక్కడే ఉన్నటువంటి అందరం కలిసి పంచుకుంటూ ఉస్మా యూనివర్సిటీ సాక్షిగా తెలంగాణ ప్రాంతం అంతా గాలించి గాలించి తిరిగినాం. టెంట్ లేపేస్తారు అనేటువంటి సందర్భంలో కూడా వాళ్లతో పాటు మొత్తం దూలాడినటువంటి పరిస్థితి మలిదశ తెలంగాణ ఉద్యమంది. అందుకే అట్లాంటి ఉద్యమంలో చాలా పాటలు, అసలు ఒకటా రెండా, వేల పాటలు, వేల మంది గాయకులు నాయకులు దీంట్లో నుంచి పుట్టుకొచ్చిండ్రు. అట్లా వచ్చినటువంటి తరమంతా కూడా రేపటి ఇంకా మరింత ముందుకు సాగే విధంగా కూడా ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఒక వ్యాస సంపుటి రాసిన, ఒక గద్యం రాసిన దానికి రీడబిలిటీ ఉండాలి, అంటే చదవాలనిపించాలి. మొదటి పేజీ చూసి గ్రంథాలయ శోభితంగా అటక మీదకి ఎక్కించిన వ్యాస సంపుటలు చాలా ఉన్నాయి. అత్యంత మేధావులు రాశారనుకున్నటువంటి పుస్తకాలు కూడా మొదటి పేజీ చూసి అక్కడనే గ్రంథాలయ శోభితంగా పెట్టుకున్నటువంటి పుస్తకాలు కూడా ఉంటాయి. కానీ రవీందర్ రాసిన పుస్తకంలో ఒక అద్భుతమైనటువంటి రీడబిలిటీ ఉంటుంది. అది కేవలం కొంతమందికి మాత్రమే వస్తుంది అనుకుంటారు, కానీ రవీందర్ కూడా ఒక పాట గురించి తను విమర్శిస్తూ, కప్పి చెప్పేటోడు కవి, విప్పి చెప్పేటోడు విమర్శకుడు. రవీందర్ కప్పి చెప్పగలడు, విప్పి చెప్పగలడు, రెండూ ఉన్నటువంటి వాడు అన్నమాట. కవిత్వం రాసినప్పుడు కప్పి చెప్పగలడు, విమర్శించినప్పుడు విప్పి చెప్పగలడు. ఈ రెండు ఒకే వ్యక్తిలో ఉండడం అనేది చాలా అరుదైన కలయిక. అది ఆ కలయికే పాటమ్మగా ఉన్నటువంటి వరమ్మ కడుపులో పుట్టడం వల్ల పాట రాయడం వచ్చింది. రిక్షా తొక్కినటువంటి వీరన్న ద్వారా విప్పి చెప్పడం వచ్చింది. కష్టాలను కావచ్చు, పాటలను కావచ్చు. ఇలా
తల్లిదండ్రుల మేలి కలయికలో పుట్టినటువంటి ఒక మేలిమి ముత్యం రవీందర్. ఆడుదాం డప్పుల్ల దరువెయ్యిరా తల్లే తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువెయ్యిరా పల్లె తెలంగాణ కొరస్ కొరస్ పాడరా, కోలాట మోజల కొప్పెయ్యిరా తులంటు అల్వా పై దుంగాడరా, ఆడుదాం బలమై ఆడుదాం బలమై ఆడుదాం చాలా.